ఆంధ్రప్రదేశ్లో తామే ప్రత్యామ్నాయం అంటూ ముందుకొస్తున్న జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ముందుంది. టీడీపీ వైసీపీ అభ్యర్థుల ప్రకటన కాకముందే 32 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఇవాళ జనసేన 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజమండ్రి వేదికగా నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారానే ఎన్నికల ప్రచార శంకారావాన్ని పూరించనున్నారు. 25 రాజకీయం చేయడానికి తాను వచ్చానని, తనకు వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని లేదని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. మరికొన్నిసార్లు మాత్రం 2019 ఎన్నికల్లోనే సత్తా చాటుతామని, అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అయినా అధికారం కోసం పోటీ పడితేనే ఓటరు ఆ పార్టీ వైపు చూస్తారు. అధికారం కోసం పోటీ పడని పార్టీని ఓటరు కూడా పక్కన పెడతారు. ఈ విషయాన్ని గుర్తించిన జనసేన తాము అధికారంలోకి వస్తామని, తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే అన్ని జిల్లాలపై దృష్టి పెట్టాలి. కాకపోతే వివిధ సమీకరణాల దృష్ట్యా కొన్ని జిల్లాల్లో కొన్ని పార్టీలకు ఎక్కువ బలం ఉండొచ్చు, కొన్ని జిల్లాల్లో తక్కువ బలము ఉండొచ్చు. కానీ అధికారాన్ని చేపట్టాలనుకుంటున్న పార్టీలు అన్ని జిల్లాలపై ఫోకస్ చేయాల్సిందే. జనసేనలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. తనకు పట్టున్న జిల్లాలపైనే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రపైనే ఆయన ఎక్కువ ఫోకస్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ కావడంతో ఆయనకు ఈ జిల్లాల్లో మంచి క్యాడర్ తయారైంది. ఇక ఉభయ గోదావరి తర్వాత పవన్ ఉత్తరాంధ్రపై ముందు నుంచే ఎక్కువ దృష్టి పెట్టారు. అభివృద్ధిలో ఉత్తరాంధ్ర వెనుకబాటు, ఉద్దానం కిడ్నీ సమస్యపై పోరాటం చేస్తానని ప్రకటించారు. కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేశారు. ప్రజా పోరాట యాత్ర, కవాతు పేర్లతో ఈ జిల్లాల్లో ఆయన ఎక్కువ రోజులు పర్యటించారు. దీంతో ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లోనూ జనసేనకు కొంత బలముంది. అందుకే పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల్లోనే ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్న విడుదల చేసిన జనసేన మొదటి విడత అభ్యర్థుల జాబితాలోనూ ఈ జిల్లాలకే పవన్ పెద్దపీట వేశారు. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, అందులో 19 మంది అభ్యర్థులను ఈ 5 జిల్లాల నుంచే ప్రకటించారు. 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, 4 ఈ జిల్లాల నుంచే ఆయన ప్రకటించారు. ఇక్కడే ఆయన గతంలో కవాతు పేరుతో భారీ బల ప్రదర్శన చేశారు. ఈ ప్రాంతంపైనే తన దృష్టి అని పవన్ కళ్యాణ్ చెప్పకని చెబుతున్నారు.